మీ అందరి అనుమతితో ఒక రెండు నిమిషాలు ప్రజల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ముందుగా వేదిక మీదకి ఇంతమంది పెద్దలు మొత్తం రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నా. గత ఐదు నెలల ముందు జరిగిన ఎన్నికల తర్వాత పార్టీని పునరుద్ధరించడానికి కోసం పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పెద్దలు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఉద్యమ నాయకులు ఉద్యమనే ఊపిరిగా పీల్చుకున్న మనందరి ఆరాధ్య నాయకులు పెద్దలకు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం నిజంగానే మాలాంటి యువకులందరూ కూడా ఒక ఆదర్శం అని చెప్పి మనస్ఫూర్తిగా గర్వంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా అలాంటి నాయకుల కింద పనిచేయడం నిజంగానే మాకు అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మన జగనన్న చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మీ అందరికీ కూడా బాగా తెలుసు. ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా డైరెక్ట్గా బెనిఫిట్ చేసే విధంగా మన జగనన్న ఆ రోజు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అదేవిధంగా అదే బాటలో చంద్రగిరి నియోజకవర్గంలో కూడా మనందరం కలిసికట్టుగా ప్రతి ఇంటికి గడప గడపకి మేమందరం తిరగడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకొని ఆ రోజు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మనం వాళ్ళు చెప్పినలాగా అబద్ధాలు చెప్పలేక, వాళ్ళు చెప్పినలాగా మోసం చేయలేక మనం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ 5 నెలలకే వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఊడ్చే లేకుండా ఈరోజు ప్రజల్లో ఆ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే నేను పల్లెల్లో రెండు మన శరీరంలో ఉంటుంది, మన ఒక దైవంగా ఉంటుందండి.